ప్రాణ చికిత్స అంటే ఏంటన్న దానికి నిన్న సమాధానం చెప్తున్నామండి. యాక్చువల్ గా ప్రాణశక్తి అలా జరుగుతుంది జనరల్ గా. ఎవరు ఉండట్లేదు, నువ్వు పాయింట్ కి రా. నా పేరు రామరాజ్ అండి, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి చెప్పండి రాజు గారు. నాకు బాగా దగ్గండి, మరి నాకు హాస్పిటల్కి వెళ్ళిన తగ్గట్లేదు. మీ ప్రోగ్రామ్ చూస్తుంటే నాకు ఆ జబ్బు తగ్గిస్తారు ఏమోనని పైసా ఖర్చు లేకుండా ఫోన్ చేస్తానండి నేను. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, దగ్గు ఎలా ఉందో ఇప్పుడు మీకు కొంతేమన్నా రిలాక్సేషన్ ఉందా చూడండి. శ్వాస ఎలా ఉంది కూడా అబ్జర్వ్ చేయండి, మీ శ్వాస కూడా ఇప్పుడు కొంత తేడా రావడానికి అవకాశం ఉంటుంది. అలా ఇప్పుడు ఇప్పుడు ఏమీ లేదు, మీకు ఫోన్ చేసే ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా శ్వాస అలాగే ఉందండి నాకు. నుంచి రవి గారు, ఏంటి మీ ప్రాబ్లం? మనకి 2 డేస్ నుంచి కాల్ మొత్తం ఎత్తులు వచ్చేస్తున్నాయండి. హలో, ఒకసారి ఇప్పుడు చూడండి, డిఫరెన్స్ అబ్జర్వ్ చేయగలిగారా చూడండి, పిల్లల తేడా చూడండి, అబ్జర్వ్ చేయండి, మీ కొద్దిగా తేడా ఏమన్నా అబ్జర్వ్ చేయగలిగారా చూడండి. హలో, లేదండి. సరే, అయితే మన పిల్లల్ని తీసుకుందాం, ఫీవర్ తీసుకుందాం అన్న. ఆ ఫీవర్ తీసుకుని ఒక 10 కేసెస్ మేము తీసుకున్నాము. డాక్టర్సే వచ్చి చెక్ చేశారు, థర్మామీటర్ పెట్టి ఆ ఫీవర్ ఉన్నప్పుడు. తర్వాత మేము దూరం నుంచి హీలింగ్ ఇచ్చాము. ఒక అరగంట పోయాక మళ్లీ ప్రయత్నించాం అన్నమాట. వాళ్ళు మళ్ళీ టెంపరేచర్ చూశారు, దాంట్లో 6 వెంటనే తగ్గిపోయింది. ఒక అరగంటలోనే ఫీవర్ తగ్గింది. హలో, అదే నీకు మళ్ళీ చెప్తున్నాను, ఆన్సర్ తెలిస్తే తెలుసని చెప్పు, లేదంటే లేదని చెప్పు. గాల్లో దోసలే కాదు. కొద్దిగా మీరు అబ్జర్వ్ చేయగలరు చూడండి, ఏమైనా పెయిన్? పెయిన్ అయితే అలాగే. హలో, పెయిన్ అయితే ఏమి లేదు, అలాగే ఉందండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో హలో, డాక్టర్ గారు నమస్తే అండి. మీ డాక్టర్ కాదండి, ప్రాణ హీలర్స్ అంటారు మామూలుని, ప్రాణ చికిత్సకులు అంటారు. నమస్తే చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి, ప్రాణ చికిత్సలు అంటారు మమ్మల్ని. హలో హలో చెప్పండి. నాకు 10 ఏళ్ళ నుంచి మూలసాక్ ఉందండి. ఓకేనండి. అవునండి, ఇప్పుడు నొప్పు ఉందా లేదా చూడండి ఇప్పుడు. ఎందుకంటే ఆ మూలసాక్ ఉన్నప్పుడు అక్కడ నొప్పి ఉంటుంది కదా. అవునండి. ఇప్పుడు చూడండి, ఆ నొప్పి చూడండి, అక్కడ అక్కడ నొప్పి చూడండి. ఇప్పుడు ఏది బాత్రూమ్కి వెళ్ళి చూసుకోమంటారా? హలో, కాబట్టి పూర్తి వ్యాధి నయం కావడానికి మాత్రం కొంత సమయం తీసుకుంటే కొన్ని రోజుల నుంచి కొన్ని వారాలు చికిత్స అవసరం పడుతుంది జనరల్ గా. లేదండి, మీరు లైన్ లోనే ఉంటే నేను బాత్రూమ్కి వెళ్ళి చెక్ చేసుకుంటాను. కరీంనగర్, కరీంనగర్ నుంచి. ఏంటి కడుపు నొప్పితో బాధపడుతున్నారా? అవునండి. అడగండి. ఎలా ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి చూడండి, మీ కడుపు నొప్పి తేడా వచ్చా చూడండి. హలో, ఏం లేదండి, ఏం లేదండి, అలానే ఉందండి.